నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా విడుదల. 78.53 కోట్ల ఆర్థిక సాయం. యూటర్న్ తీసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, మళ్లీ జగన్ సీఎం అవుతారన్న ఎమ్మెల్యే. రెండు నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుందన్న లోకేష్. రెండు రోజుల్లో టీడీపీ జనసేన ఎన్డీఏలో చేరుతాయన్న అమర్నాథ్. పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అన్న అంబటి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ. రాష్ట్రంలో జాతీయ రహదారులు, అభివృద్ధిపై చర్చ. విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్న కిషన్ రెడ్డి. విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీలను ప్రారంభించిన మోదీ. నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయ సముదాయం ప్రారంభం. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, 73,000 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్. ఐపీఎల్ 2024 ఇండియాలోనే, మార్చి 22 నుంచి ప్రారంభం. క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22 నుంచి చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనున్నట్లు వెల్లడించింది. ఇక మ్యాచ్లన్నింటినీ భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. రెండు దశల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా దుబాయ్లో నిర్వహించాలని తొలుత భావించిన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పింది. క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22 నుంచి చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనున్నట్లు వెల్లడించింది. ఇక మ్యాచ్లన్నింటినీ భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. రెండు దశల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా దుబాయ్లో నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు, అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శ్రీశైలం 4-లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని 4 వరుసలుగా అభివృద్ధి చేయడం, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని
ఆరు వరుసలుగా విస్తరించడంపై గడ్కరీతో చర్చించారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ బోనస్ ఇస్తామని, మహిళలకు నెలకు 2,500 ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు చేశారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షాన నిలబడతామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కొట్లాడతామన్నారు. దగ్గర దగ్గరికి వచ్చిపోయినా కదా, అంత కొడితే 7,000 చాలా కష్టపడ్డారు మీరు అందరు. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు, అయ్యో అరచేతిని వైకుంఠం చూపించిందిగా. ఇక రాగానే 2 లక్షల రుణమాఫీ, రాగానే 4,000 పింఛన్, రాగానే 2,500 రూపాయలు వడ్లు అమ్ముకోకుని బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్ది మంది ఓట్లు వేసినారు, ప్రజలు ఓట్లు వేసినారు. కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరు అందరు కూడా పనిచేసినారు. స్వల్ప మెజార్టీ, దాదాపు 7,000 మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం. సరే, గెలుపు ఓటములు ఉంటాయి. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే, ఇలా మనకేం బాధ్యత ఇచ్చిన ప్రజలు, ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లా కృష్ణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2-1 అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉందని, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వము ఆరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మెడల్ వంచి తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ రకంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఈరోజు తెలంగాణలో మరి ఏ రకంగా అయితే ఆ రోజు మీరు పోరయాత్ర చేపట్టారో అదే గ్రామం నుంచి, అదే స్థానం నుంచి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని, ఆ కృష్ణమ్మ ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించాలని మన పార్టీ పెద్దలందరూ సూచించారు. వారి సూచన మేరకే ఈరోజు ఇక్కడి నుంచి యాత్ర మళ్ళీ ఈ తెలంగాణలో కూడా మార్పు తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ తెలంగాణ పోరయాత్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు 370 సీట్లు బీజేపీకి ఇవ్వాలని చెప్పారు. బీజేపీ వెనుక రాముడు, మోదీ ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ వెనుక రాక్షసుడు, రాహుల్ గాంధీ ఉన్నారని బండి సంజయ్ అన్నారు. మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు. అక్కడ బాబ్రీ మసీద్ కావాలన్న వాళ్ళు కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓడేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓడేసుకుంటారా, ఎంఏ పార్టీకి ఓడేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కాదా? కేర్ కథం అందు దుకాణం బంద్ గ్యారంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్క మీ అందరి కష్టాజితం వలన, మీ అందరి కష్టం వలన సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది, సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు పక్క గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ థర్డ్ ఫేజ్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ఫేజ్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘరిక నా ఘాటక మర్చిపోనియ. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫ సహాయాన్ని అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫ 5వ విడత నిధుల్ని లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు.
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఇది నామకే వాస్తే ఇచ్చారని సీఎం జగన్ విమర్శించారు. ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే, ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చి ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు. మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ పథకంలో గతంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్ అని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇష్టం వచ్చినట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గం టీడీపీ శంకరావం సభలో మాట్లాడిన నారా లోకేష్ ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. ఐదేళ్లలో ఒక్క చోటైనా రోడ్డు వేశారా, ఒక్క గుంతైనా పూడ్చారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. పొడుకునే ముందలు కూడా బూతులని పొడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట. నిర్ణయాల పరంగా మేమేమి విభేదిస్తాం గాని ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా, నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గెంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు. దాంట్లో మొదటి బూతురత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి. 10th class పేపర్ లీక్ లో జగన్, 10th class పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితక బాధాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరు బా ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడుందో అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంత్రి అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను. 2 రోజుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన చేరబోతున్నాయని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని, అప్పుడు సీట్లన్నీ బాబు డిసైడ్ చేస్తారని చెప్పారు. నాగబాబైనా ఇంకో బాబైనా వారందరికీ సీట్లను బాబు డిసైడ్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఎవరెవరితో కలిసి వచ్చినా తమ విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు. ఏదో జరిగిపోతోందని అనుకోవద్దని అన్నారు. టీడీపీ నేత నారా లోకేష్పై గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. లోకేష్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. విస్సన్నపేట భూముల కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి ఏం సాధించారని ప్రశ్నించారు. బహుశా నాకు తెలిసి రేపో ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు. వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానోళ్ళు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు. లేదా ఎవరో పలానాలు వచ్చేస్తున్నారమ్మో, ఏదో అయిపోతుంది అమ్మో, బ్రహ్మాండం బదులైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు రేపు బహుశా నాకు తెలిసి రేపు ఎల్లుండో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటి వారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఎన్నికల్లో చూసుకుందామంటూ టీడీపీ జనసేనకు అంబటి రాంబాబు ఛాలెంజ్ విసిరారు. పవన్ వారాహిని షెడ్డులో పెట్టేశారని అన్నారు. చంద్రబాబు రా కదలిరా అంటూ ఉంటే ఎవరూ రావడం లేదని చెప్పారు. వైసీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయని అన్నారు. టీడీపీకి ముందుంది ముసళ్ల పండగ అని చెప్పారు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ది గిన్నీస్ రికార్డ్ అని అన్నారు. టీడీపీ కుర్చీని కూడా లోకేష్ మడత పెట్టేస్తారని చెప్పారు. 175కు 175 కొట్టబోతున్నామని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో అంటేనే ఓ తెల్ల కాగితం అని చెప్పారు.
జగన్ సిద్ధం సభలతో టీడీపీకి భ్రమలు తొలగిపోయాయని అన్నారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెప్తే ఎలా అని అన్నారు. సవాలంటూ చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నారని చెప్పారు. ఆయన ఎక్కడున్నాడో జనంలో ఉన్నాడో బయట ఉన్నాడో తెలియదు కానీ ఆయన వారాహి అనేటువంటి ఒక వెహికల్ ఎప్పుడో పాపం తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కోసం మరి ఎప్పటి కోసం ఎన్నిసార్లు ఎక్కాడో తెలియదు. దానికి ఆయన కూడా కొట్టించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు రీసెంట్ గా. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రా కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. రా కదలిరా అంటే ఎవడు రావటంలా ఎవడు కదలటలా, వెనక కుర్చీలన్నీ ఖాళీలు. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు శంఖారావం అన్నాడు. అది శంఖారావమో శంఖారావమో మరి నాకు తెలియదు కానీ వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రామం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన శంఖారావం అది. పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా. టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటది, మ్యూజిక్ ఉంటది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు. సవాళ్ళు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ఆ శాసనసభలో చర్చించమయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు ఇక్కడ. నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్లు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయవలసిన సవాలు రా, నేను సిద్ధంగా ఉన్నా. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ఎదుర్కోలేక బాబు పొత్తులు పెట్టుకుంటున్నాడన్నారు. మంచి జరిగితేనే ఓటు వేయండి అని జగన్ ధైర్యంగా అడుగుతున్నారన్నారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థులను మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చే వాళ్ళు అంటే ఏంటి? మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారు సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారు సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీ గుడికి చేరారు. వైసీపీ అధినేత సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. గత డిసెంబర్లో పలు కారణాలతో వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధి కాకముందే తిరిగి సొంత గుట్టుకు చేరారు. కాగా మంగళగిరిలో మూడోసారి వైసీపీని గెలిపించేందుకే మళ్లీ పార్టీలో చేరారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. వై నాట్ 175లో భాగస్వామ్యం అవుతానని అన్నారు. తనకు 2 సార్లు జగన్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఎవరిని అభ్యర్థిగా పెట్టినా గెలుపు కోసం పనిచేస్తానని అన్నారు. గతంలో రాజశేఖర రెడ్డిపై అందరూ కలిసికట్టుగా రాజకీయ దాడి చేశారని, ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని అన్నారు. మంగళగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుందని అన్నారు. ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో, ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి. నూజివీడు టీడీపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా పార్థసారథిని ప్రకటించారు. నూజివీడు నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. కాగా నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. నూజివీడు టికెట్ పార్థసారథికి ఇస్తున్నట్లు ఖరారు కావడంతో ముద్రబోయిన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ముద్రబోయినకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది, కానీ ముద్రబోయిన రాజీపడలేదు. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు వెళ్లి సీఎం జగన్ కూడా కలిశారు. ఈ పరిణామంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ముద్రబోయిన సీఎంఓకు వెళ్లడంతో పార్థసారథిని నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు. పార్థసారథి వైసీపీ టికెట్ మీద పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి పెనమలూరు టికెట్ ఆయనకు దక్కలేదు. దీంతో టీడీపీ తరఫున నూజివీడు నుంచి బరిలో దిగనే ఉన్నారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలుసు పార్థసారథికి నూజివీడు టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం మొదలైన రోజు నుంచి ముద్రబోయిన అసంతృప్తిగా ఉన్నారు. తనకు కాకుండా పార్థసారథికి టికెట్ ఇస్తారని సమాచారం అందడంతో పార్టీ మారేందుకు ముద్రబోయిన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు మోసం చేశారంటూ కన్నీరు కూడా పెట్టుకున్నారు. నారా లోకేష్ శంఖారావం సభపై వైసీపీ ఎంపీ సత్యవతి విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర మీద మాట్లాడే అధికారం లోకేష్కు లేదని సత్యవతి మండిపడ్డారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్దని అన్నారు. వైసీపీ హయాంలో జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సత్యవతి ధీమా వ్యక్తం చేశారు. ఇండస్ట్రీస్కి మరి పెట్టుబడులు మనకి గ్లోబల్ సమ్మిట్ మీరు అందరూ చూశారు. ఎక్కడైనా సరే మరి ముఖేష్ అంబానీ గారు విశాఖపట్నానికి రావటం, ఎక్కడ కూడా ఆయన అంత వేగంగా వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటిన్యూస్గా మనకి 4 ఏళ్ల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 స్థానంలో ఉంది. అనుమతులు, సింగిల్ విండో అనుమతులన్నీ ఇస్తూ ఉన్నాము. పారిశ్రామిక దిగ్గజాలను రాజకీయాల్లో చంద్రబాబు అంత నిజాయితీ పరుడైతే ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి ఎందుకు కొన్నారని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. మోహన్ బాబు నుంచి హెరిటేజ్ ఎందుకు లాక్కున్నారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత గురించి పబ్లిక్ డొమైన్లో కొన్ని విషయాలు ఉన్నాయని, నార్కో టెస్ట్లో పాస్ అయి బయటకు రావాలంటూ సవాల్ విసిరారు. వంగవేటి రాధ రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ఆయన నిలదీశారు. వాడికి తెలుసా? ఎవరు తెలుసా? మోహన్ బాబుది నాకు తెలుసమ్మా, ఎవరికి చెప్పలా. నీ చెప్పిన నాకు నార్కో టెస్ట్ చెప్పించడం కావాలంటే ఇందులో అబద్ధం చెప్తా కొట్టండి. అక్కడ లైవ్లో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు, మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్లో నన్నే కొట్టండి. నేను నిజం చెప్తున్నా, ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే ఎవరికైనా ఓటేసుకోండి, నేను మా జగన్ గారికి ఏమని చెప్పట్లా. ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని. మరోవైపు కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా అనడం వ్యభిచారంతో సమానమంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన పని కాపులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఏపీలోని ఆడబిడ్డలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చేసినందుకు సిగ్గుపడుతున్నారు. కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా, ఒరే అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతా కొడతా, నా కొడక, నాలాంటి భాషే మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్, నువ్వు కామన్ మ్యాన్ కాదు, లెజెండ్వి. ఈ నెల 22న యువజన సమస్యల మీద చలో సెక్రటేరియట్కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 26న సాయంత్రం అనంతపురంలో భారీ సభ నిర్వహించనున్నట్లు సిడబ్ల్యూసీ ఆహ్వానిత సభ్యులు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని తెలిపారు. వరుసగా విశాఖ, గుంటూరు, జంగారెడ్డిగూడెంలలో బహిరంగ సభలు ఉంటాయని, కర్ణాటక, తెలంగాణ సీఎంలు ప్రియాంక గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. చివరిగా రాహుల్ గాంధీ సమక్షంలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మార్చి చివరికెల్లా ఈ షెడ్యూల్ పూర్తి చేసేలా సిద్ధం చేశామని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డెలివరీ మెకానిజం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయాలు కానీ ఫలాలు కానీ ప్రజలకు ఏ విధంగా అందాయనేటువంటి ఆలోచనతో ఈ డెలివరీ మెకానిజం అంతా కూడా చెక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు రచ్చబండ కార్యక్రమానికి వెడుతుండగానే వారు మరణించినటువంటి సంగతి మనకు తెలుసు. అదే కాన్సెప్ట్ తీసుకుని కరిమారెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని చాలా జిల్లాలో నిర్వహించడం జరిగింది. దట్ వాజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్, అన్ని చోట్ల కూడా చాలా బాగా జరిగాయి. సాయంత్రం పూట బహిరంగ సమావేశాలను ఏర్పాటు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఐఐటి, ఐసర్ ప్రాంగణాలను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. కర్నూలు IIITని జాతికి అంకితం ఇచ్చారు.
నిజామాబాద్లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడంతో పాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ను ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. జమ్మూ కశ్మీర్ నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ నుంచి ఐఐటి, ఐఐఎం, నవోదయ లాంటి విద్యా సంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయాల భవనాలను కూడా మోదీ ప్రారంభించారు. కుటుంబ రాజకీయాలు చేసేవాళ్లు వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే వ్యవహరిస్తారని అన్నారు. జమ్మూ కశ్మీర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్ కే లోగో కా యే ప్యార్ ఆప్ ఇత్నీ బడీ సంఖ్యా మే ఆ యే హమ్ సభీ కే లియే బహుత్ బడా ఆశీర్వాద్ హై. వికసిత్ భారత్ కో సమర్పిత్ యే కార్యక్రమ్ సిర్ఫ్ యహీ తక్ సీమిత్ నహీ హై. ఆజ్ దేశ్ కే కోనే కోనే సే అనేక శిక్షణ సంస్థానో సే హమారే సాథ్ లాఖో లోగ్ జుడే హై. ఇతనా హీ నహీ శాయద్ ఏక్ సాథ్ ఇత్నే స్థాన్ పర్ బహుత్ హీ వెల్ ఆర్గనైజ్డ్ ఇత్నా బడా కార్యక్రమ్ ఔర్ వో భీ జమ్మూ. చండీగఢ్ మేయర్గా గత నెల జరిగిన ఎన్నికల్లో విజేతగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను సుప్రీంకోర్టు ప్రకటించింది. గతంలో ప్రకటించిన ఫలితాలను రద్దు చేసింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి కుల్దీప్ కుమార్ చెల్లుబాటయ్యే అభ్యర్థిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. గత ఎన్నికల ఫలితాల్లో రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ అక్రమాలకు పాల్పడి 8 ఆప్ ఓట్లు చెల్లుబాటు కావని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అంతకుముందు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అక్రమంగా చెల్లనివిగా ప్రకటించిన బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యేవిగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ను ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబి పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఉరట లభించింది. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 పరువు నష్టం దావా కేసులో రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ తరపు న్యాయవాదుల వాదన విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 బెంగళూరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ కేసును తాజాగా విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు రాహుల్ వెళ్ళిపోయారు. లద్దాఖ్ కార్గిల్ దరాస్ ప్రాంతాలను హిమపాతం ముంచెత్తింది. రోడ్లపై మోకాలి ఎత్తున మంచు నిలిచిపోయింది. జనజీవనం స్తంభించింది. లద్దాఖ్లో చాలా ప్రాంతాల్లో హిమపాతంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. నిర్విరామంగా కురుస్తున్న మంచులో వణికించే చలిలో పిల్లలు హుషారుగా ఆడటం కనిపించింది. ఇళ్ల కప్పులు, కార్లు, రోడ్లు అన్నీ మంచుమయమే. కొందరు పిల్లలు ఇంటి ముందు పేరుకుపోయిన మంచును ఎత్తిపోశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. 72,727.87 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో 73,130.69 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 349.24 పాయింట్ల లాభంతో 73,057.40 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 74.70 పాయింట్ల లాభంతో 22,196.95 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.96 రూపాయలుగా ముగిసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.